హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజున బర్త్డే వ్లాగ్ ఈవినింగ్ సెలబ్రేషన్స్ హడావిడి పార్టీస్ సో పబ్ కాదులేండి రెస్టారెంట్ అనమాట సో వెళ్తున్నాము అసలు యాక్చువల్లీ మేము రెస్టారెంట్ అని బయలుదేరలేదు సత్తుపల్లిలో ఎగ్జిబిషన్ రన్ అవుతుంది మీ అందరికీ తెలుసు కదా సత్తుపల్లి సరౌండింగ్లో ఉన్న వాళ్ళకు సత్తుపల్లిలో ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా తెలుస్తుంది సో మేమైతే సత్తుపల్లికి రీచ్ అయిపోయామనమాట ఒక ముప్పావు గంట తర్వాత సో ఇక అఖిల ఆనందానికి అవధులు లేవు ఈ డిస్కషన్ అంతా కూడా మేము రెస్టారెంట్ ఎగ్జిబిషన్ అన్నది జస్ట్ బైక్ మీద మూవ్ అయినప్పటి నుంచి స్టార్ట్ చేసాము సత్పల్లి ఎంట్రీకి వచ్చేసరికి ఒక క్లారిటీ తీసుకున్నాం అనమాట ఎగ్జిబిషన్లో కాస్ట్లు అనేవి ఎలా ఉన్నాయి ఏంటి ఇవన్నీ మాట్లాడుకొని ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని మాట్లాడుకొని సో ఇది సెట్ అవ్వదు మనకి దీనికి పెట్టేదేదో కొంచెం తింటే బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఎగ్జిబిషన్కి మునిపో దేవాళ్ళు మేము వెళ్ళాం గుర్తుంది కదా ఎందుకు ప్రతిసారి ఎగ్జిబిషన్కి మొన్న కూడా ఖమ్మం హైదరాబాద్ వెళ్ళి వచ్చేటప్పుడు వెళ్ళాము సో అందుకోసమే కొంచెం డిఫరెంట్గా మీకు చూపించినట్టుండిద్ది అండ్ అఖిల్ కూడా బాగా ఎగ్జ ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు సో అందుకోసం అనేసి మేము బయలుదేరామన్నమాట ఈ ఎగ్జైట్మెంట్ని అలాగే కంటిన్యూ చేద్దామనేసి ఫస్ట్ మా లైఫ్లో సత్తుపెల్లో ఒక రెస్టారెంట్ అంటే ఇదే అనమాట సో ట్రీట్కి అయితే వెళ్ళాము సో సజెస్ట్ చేశారండి బాగుంటాయి ఫుడ్ ఐటమ్స్ అనేసి నెక్స్ట్ ఇక సమయం వచ్చిన తర్వాత కానీ లేకపోతే కనుక మన సిల్వర్ బటన్ వచ్చిన తర్వాత కానీ మళ్ళీ ఫ్యామిలీ మొత్తంతో రెస్టారెంట్కి అయితే వద్దామన్నమాట అంటే అఖిల్ సంయుక్త నేను మా హస్బెండ్ అమ్మ నాన్న అత్తయ్య గారు మామయ్య గారు వీళ్ళైతే శ్రీను వాళ్ళు కూడా ఓకేనా సో ముందైతే ట్రీటు ఎంట్రింగ్ అంతా కూడా ఈ విధంగా ఉంది నాకైతే హైదరాబాద్లో మనం ఒక రెస్టారెంట్కి వెళ్తే అలాంటి ఫీలింగ్ వచ్చిందో అలాంటి ఫీలింగే వచ్చిందన్నమాట సో కాస్ట్లు కూడా కొంచెం రీజనబుల్గానే అనిపించాయి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఏం ఆర్డర్ చేద్దాం స్టార్టింగ్లో అనేసి చూస్తున్నాం అంటే ఒక అలవాటు మాకు శ్రీను చెప్పాడనమాట ముందు వెళ్ళినాం వెంటనే ఫుడ్ కాదు ఏదైనా కొంచెం స్నాక్ టైప్ తీసుకోవాలి తర్వాతే ఫుడ్ ఐటమ్స్కి వెళ్ళాలి అనేసి ఇక్కడ నేనేంటంటే లాలీపాప్స్ చెప్దా నాకు ఫేవరెట్ అండి నిజం చెప్తున్నాను ఖమ్మంలో నేను అది ఏమంటారు ఆ మంకీ పేరు గుర్తులేదు నాకు యాక్చువల్లీ చింపాంజీ ఏదో రెస్టారెంట్ ఉంటుంది అంటే పార్క్ అనమాట ఆ పార్క్లో ఒక రెస్టారెంట్ ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు నేను లాలీపాప్స్ తిన్నాను అసలు నిజం చెప్పాలా నా లైఫ్లో ఆటి తర్వాత ఏ అయినా అంత టేస్టీగా అనిపించాయి మొన్న వెళ్ళినప్పుడు ట్రై చేద్దాం అనుకుంటే ఎక్కువ టైం అయిపోయింది ఎగ్జిబిషన్ చూసి వచ్చేసరికి ఖమ్మంలో అందుకని వేరే రెస్టారెంట్కి తీసుకెళ్ళాడనమాట శ్రీను అయితే సో ఫస్ట్ చెప్పాను కదా లాలీపాప్స్ అనేసి అవండి అసలు డెకరేషన్ అయితే బల వెరైటీగా ఉంది ఒక ఇక్కడ నాకు నవ్వే వచ్చింది ఉందనమాట చెప్పడం కంటే ఒక టమాటా దాంట్లో వచ్చేసి పుదీ సారీ కొత్తిమీర కాడలతో సహా ఇలా చెట్లాగా పెట్టేసి కొంచెం అంత మన లాలీపాప్ లెగ్స్ కేయి అయితే పెట్టారు ఆ సిల్వర్ దాన్ని చుట్టి అలా డెకరేషన్ చేశారనమాట సో ఈచ్ వన్ వచ్చాయండి ఇవి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట కాస్ట్ మైనస్ మైనస్ అంటారు కదా అది ఇచ్చారు టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది అండ్ ఉల్లిపాయలు తర్వాత నిమ్మకాయ కూడా ఇచ్చారు టూ ఫిఫ్టీ అనమాట ఈ కాస్ట్లోనే ట్వెల్వ్ పీసెస్ కూడా వస్తాయంట అవి కొంచెం చిన్నగా ఉంటాయంట సో నేను ఎండింగ్లో చూపించాను సో లేండి సో మా హస్బెండ్ అయితే చాలా బాగా నచ్చింది అఖిలికి కూడా నచ్చింది అనమాట ఈవెన్ వాడు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు అయితే కింద అది ఉంటుంది కదా సిల్వర్ది ఇది పనికిరాదా మమ్మీ అనేసి పక్కన పెట్టేస్తున్నాడు వాడి ప్లేట్లో ఏది పెట్టుకోవట్లేదు చూడండి అన్నీ నా ప్లేట్లో పెట్టేసి మమ్మీ ఈ చెత్త అంతా నువ్వే తిన్నావా అనేసి అంటున్నాడు అనమాట లాస్ట్లో ఇక నేను చెప్పేసరికి ఈ లెగ్ కూడా అదే ఈ బోన్ కూడా తినొచ్చు నానా అనేసి అంటే అప్పుడు తీసుకొని తింటున్నాడు ఇక మా ఎక్స్పీరియన్స్ అయితే వీటి విషయంలో అయితే హ్యాపీగానే ఉంది నేను వీటికి టెన్కి ఎయిట్ మార్క్స్ అయితే ఇస్తాను అనమాట తర్వాత మటన్ బిర్యానీ అండ్ చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో దానికి గ్రేవీ ఒక త్రీ ఫోర్ రైతావి ఇవ్వటం అయితే జరిగింది సో నాకైతే మటన్ బిర్యానీ అస్సలు నచ్చలేదు అఖిల్ ఎప్పుడు నుంచో మటన్ కావాలి మటన్ కావాలి అంటే నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ తో అయితే తీసుకోవటం జరిగింది బిర్యానీ అయితే బాగుంది కానీ అదేనండి మన రైస్తో చేసేదైతే బాగుంది కానీ మటన్ పీసెస్ అవన్నీ కూడా బాగా స్పైసీగా ఇచ్చేసారు పచ్చిమిర్చి కోసేసి ఇచ్చే స్పైసీ కాకనే పచ్చిమిర్చిలో వేయించినట్టే అనిపించింది అయితే మంట వస్తుంది అనేసి వాళ్ళ డాడీకే పెట్టేశాడు అనమాట అసలు తినలేదు పీసెస్ అన్నవి ఇక బిర్యానీలో రైతా వేసుకొని నార్మల్ బిర్యానీ అయితే తిన్నాడు ఇక మా హస్బెండ్కి నేను కూడా కొంచెం పెట్టేసి మేము దమ్ బిర్యానీ అయితే పెట్టుకున్నాము అఖిల్కి చూశారు కదా రియాక్షన్ ఇది కొంచెం స్పైసీగా ఉందంట వాడు అందుకనే దమ్ బిర్యానీ తింటారా అంటే వద్దు డాడీ ఇదే తినలేకపోతున్నా అనేసి చెప్తున్నాడు అనమాట కొంచెం మేము అయితే దీంట్లో కొంచెం మూడ్ ఆఫ్ అయ్యామని చెప్పొచ్చు మటన్ బిర్యానీ విషయంలో దీనికి టెన్కి నేను ఫోర్ ఆర్ ఇస్తాను ఇస్తానన్నమాట ఎక్కువ రేటింగ్ అయితే ఇవ్వను దీనికి సో బిర్యానీ రైస్కి కూడా అదే కర్రీకి అయితే అస్సలు ఇవ్వను అండ్ ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి దమ్ బిర్యానీ తింటున్నారు లెగ్ పీసెస్ వచ్చాయండి ఒక టూ లెగ్ పీసెస్ వచ్చాయి అండ్ బిర్యానీ చెప్పాను కదా టేస్ట్ అయితే బాగుంది లెగ్ పీసులు కూడా చాలా చక్కగా ఉన్నాయన్నమాట నిజంగా నేను తిన్నాను ఒక లెగ్ పీసు సూపర్ టేస్టీగా అనిపించింది ఇక అక్కిల్ మటన్ బిర్యానీ తినలే కాబట్టి లాలీపాప్స్ తెప్పించామనమాట ఇవి ఇంటికి కూడా తీసుకెళ్దాం అత్తయ్య వాళ్ళు కూడా తింటారు అనేసి సో టేస్ట్ వైజీగా అయితే సూపర్గా ఉంది వాడికి అయితే బాగా నచ్చింది ఒక రెండు లాలీపాప్లే తిన్నాడు పన్నెండు వచ్చి దాంట్లో కాస్ట్ టూ ఫిఫ్టీ ఇది సో దీనికి చెప్తున్నాను కదా నేనైతే ఎయిట్ రేటింగ్ ఇస్తానన్నమాట తర్వాత వచ్చేసి ఇక బిల్ టైము మా హస్బెండ్ ఏం బిల్ కడుతుంటే మేమేమో సోంపు తింటున్నాం ఈ సోంపులో కూడా ఏంటో తెలుసా స్వీట్ పలుకులు కొనేసి మిగిలింది నార్మల్ సోంపు ఉంటుంది కదా అది వేసారనమాట టేస్ట్ వైజీగా వచ్చి అక్కిలు మమ్మీ మనం మొత్తం తినేస్తామని వీళ్ళు అవి ఇవి మిక్స్ చేసి ఇచ్చారా మమ్మీ అనేసి సో అక్కడ కొంచెం ఫన్ అయితే క్రియేట్ అయింది నేను అనుకున్నాను షార్ట్ వీడియోస్ కూడా ఏమైనా చేద్దాము అనేసి కానీ రెస్టారెంట్ కొంచెం ఇదైపోయింది అనమాట మాకైతే నచ్చిందండి ఫుడ్ వైజీగా అండ్ డ్రింక్స్ ఉన్నాయి అనమాట అక్కడ లస్సీ అవి ఉన్నాయి అండ్ తర్వాత నార్మల్ కూల్ డ్రింక్స్ ఉన్నాయి ఇంకా స్వీట్ ఐటమ్స్ కానీ లేకపోతే ఐస్ క్రీమ్స్ కానీ అక్కడైతే లేవన్నమాట సో ఇక అందుకనే కొంచెం హైపర్ టూ పాయింట్ ఓకి వచ్చాము ఇక్కడ అఖిల్కి ఏదో కావాలంటే అండ్ నేను కూడా రాగి పిండి తర్వాత వచ్చేసి కిస్మిస్లో అవి కొన్ని తీసుకుందాం అనేసి అయితే వచ్చాననమాట జీవి మాల్ మీ అందరికీ మనందరికీ తెలిసిందేగా న్యూగా ఓపెన్ అయ్యింది ఎవరికైనా తెలియపోతే ఇప్పుడు డిస్కౌంట్లు రన్ అవుతున్నాయి తొందరలో నేను వెళ్తున్నాను సో మాల్కి అప్పుడు నేను వీడియో షూట్ చేసి పెడతాను చాలా మంచి డిస్కౌంట్లు అయితే రన్ అవుతుందంట సో తెలిసిన వాళ్ళు చెప్పారు సో మీకు కనుక దగ్గరలో ఉంటే ట్రై చేయండి ఫెస్టివల్ సీజన్ కాబట్టి చెప్తున్నాను అండ్ తర్వాత వచ్చేసి ఐస్ మ్యాజిక్ అండి ఇది వచ్చేసి విజయవాడ రోడ్లో అంటే సారీ విజయవాడ రూట్లో సత్పెల్లో ఉందనమాట నిజంగా ఫస్ట్ నుంచి నేను బయట చూసి ఏదో అనుకున్నాను కానీ లోపల నూడిల్స్ ఫ్రైడ్ రైస్ తర్వాత లెగ్ పీసెస్ చికెన్ ఫ్రై అలాంటివి సంథింగ్ సంథింగ్ చాలా ఉన్నాయన్నమాట ఆ వైపు అండ్ ఈ వైపు మొత్తం స్వీట్ ఐటెమ్స్ చాక్లెట్స్ కేక్ ఐటమ్స్ లేవు కానీ చాక్లెట్స్ ఎన్ని కావాలంటే అన్ని వెరైటీస్ ఐస్ క్రీమ్స్ డ్రింక్స్ సో చాలా రకాలు ఉన్నాయి ఇదేదో వచ్చి గోల్డ్ నేమ్ అండి నాకు ఐడియా లేదు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అక్కిల్ కోసం ఆర్డర్ పెట్టాను నేను మా హస్బెండ్ వచ్చేసి బటర్స్కాచ్ తీసుకున్నాం అనమాట అయితే చాలా బాగా నచ్చింది అండ్ నిజంగా నాకు చాలా బాగా నచ్చింది వన్ స్పూన్ నేను తీసుకున్నాను కాబట్టి చెప్తున్నాను దీంట్లో వచ్చేసి ఫ్రూట్ ఐటమ్స్ ఇచ్చారు అండ్ పైనాపిల్ ఫ్లేవరు చాక్లెట్ ఫ్లేవర్తో చాలా అంటే చాలా మంచిగా ఉందనమాట డెఫినెట్గా ట్రై చేయొచ్చండి బోలెడ్ అన్ని రకాలు ఉన్నాయి మనం హైదరాబాద్లోనే తినొచ్చు లేకపోతే ఒక పెద్ద సిటీకి వెళ్ళినప్పుడు ఖమ్మంలోనే విజయవాడ ఇలా కాదు ఇక్కడ కూడా నాకు బాగా నచ్చింది అనమాట ఈవెన్ ఇలాంటివి ఇక్కడ కూడా దొరుకుతాయి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది తర్వాత మా ఐస్ అయితే వచ్చాయన్నమాట ఇవి కూడా టేస్ట్ వైజీగా ఎక్కడైనా దొరుకుతాయి నార్మల్గా సో టేస్ట్ వైజీగా బాగుంది అండ్ నేనైతే ఇక్కడ ట్రై చేస్తున్నాను మా హస్బెండ్ పెట్టారు అఖిల్ పెట్టిన తర్వాత నీదేగా బర్త్డే అనేసి సో అఖిల్ కేక్ తీసుకుందాం మమ్మీ కేక్ తీసుకుందాం మమ్మీ అనేసి ఒక్కటే గొడవ అనమాట లేదు నాన్న కేక్ తీ వద్దులే ఇప్పటికే హెవీ అయిపోయినాయి ఈసారి చెల్లు వచ్చినప్పుడు రావటానికైనా లేకపోతే సిల్వర్ బటన్ దేవుడి దయవాళ్ళు తొందరగా వస్తే అప్పుడు రావటానికైనా సో బాగుంటుంది వద్దులే ఇప్పుడు ఏమి అనేసి ఇక నార్మల్గా ఈ లెగ్ పీస్లు లాస్ట్లో అకిల్కి తీసుకున్న తర్వాత టెన్ పీసెస్ వాళ్ళకి కూడా ఉంటాయని ఎక్స్ట్రా తీసుకున్నాం మళ్ళా అవైతే ఇంటికి తీసుకొచ్చాము సో మా వ్లాగ్ ఎలా అనిపించింది మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ అందరికీ నచ్చిద్దండి ఎందుకంటే ఇది స్పెషల్ వ్లాగ్ మీకు నచ్చే వ్లాగ్ ఐ హోప్ మీ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఎప్పుడూ నా మీద మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ అయిన తర్వాత ఫేస్ వాష్ చేసేసి చక్కగా టీవీ ఎదురుగా అయితే కూర్చున్నాం అనమాట సో ఏదో ఐ థింక్ గోపిచంద్ గారు మూవీ వస్తుంది సో అందుకోసం అనేసి ఇక మూవీ చూస్తూ కూర్చున్నాం అనమాట మా హస్బెండ్ ఏమో ఇక షాప్లో సంథింగ్ ఐటమ్స్ అన్నవి రేపు మార్నింగ్కి తీసుకురామంటే ఆయన అయితే వెళ్ళారు ఇక పడుకోవాలి కొంచెం నీరసంగా డల్గా ఉంది కానీ సమయం వచ్చిన తర్వాత చెప్తే ఎలా రియాక్ట్ అవుద్దన్న టెన్షన్ ఉంది ఐ హోప్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్